నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్లో వచ్చేసరికి టీవీస్ అయితే కొత్త టీవీస్ అయితే లాంచ్ అయితే చేస్తున్నారు. అలాగే మరికొన్ని టీవీస్ కూడా అయితే ఉన్నాయి. ఇంకో వీడియో రూపంలో మీ ముందుకు అయితే తీసుకుని అయితే వస్తాను. ఈ రోజు వీడియోలో అయితే రీసెంట్ గా మరొక అద్భుతమైన క్యూఎల్ఈడి టీవీ అయితే లాంచ్ అయితే చేస్తున్నారు, కొంచెం తక్కువ ప్రైస్ లో. బట్ ఈ యొక్క వీడియోలో కూడా నేను అతి తక్కువ ప్రైస్ లో క్యూఎల్ఈడి దానికంటే కొంచెం బెటర్ అని అయితే చెప్తాను. ఎందుకు అంటే ఇప్పుడు ఈ యొక్క వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. సో మరి ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. గైస్, మీలో ఇంకా ఎవరైనా డీల్ ఛానల్ లో జాయిన్ అవ్వకపోతే ప్రత్యేకంగా ఫస్ట్ అదొకసారి కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇచ్చాను. డీల్ ఛానల్ ది, టెలిగ్రామ్ డీల్ ఛానల్ ది, దాని మీద క్లిక్ చేసి జాయిన్ బటన్ అయితే ఉంటుంది, జాయిన్ అయితే క్లిక్ చేయండి. అలాగే మ్యూట్ బటన్ అయితే చేయకండి, ఎందుకంటే డీల్స్ అనేవి మనకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మారిపోతాయి, తారుమారు అవుతాయి. మీరు అలాంటి వాటిని కోసం చూస్తున్నారు అనుకుంటే ఖచ్చితంగా జాయిన్ అయితే అవ్వండి. కంపల్సరీ మన ఛానల్ అయితే పోస్ట్ చేస్తున్నా. ఆల్రెడీ ఇప్పుడు జరుగుతున్న కొన్ని కొన్ని చిన్న చిన్న డీల్స్ అనేది పోస్ట్ అయితే చేస్తున్నాను. ఇంకా మీలో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి. ఒకవేళ డీల్ ఛానల్ లింక్ వర్క్ చేయకపోతే మీ యొక్క టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి మీ మొబైల్ లో జస్ట్ షివ్టెక్ డీల్స్ అని అయితే టైప్ చేస్తే అండ్ మన ఛానల్లో అయితే వస్తుంది. అది జస్ట్ క్లిక్ చేయండి, దాంట్లో జాయిన్ అయితే అవ్వండి. అండ్ మ్యూట్ బటన్ అయితే కొట్టకండి, చాలా మిస్ అయితే అవుతారు, మ్యూట్ బటన్ కొడతాయి. సో ఇదైతే చేయండి. మరి లేట్ చేయకుండా బ్లాఫాంట్ తీసుకొచ్చిన ఈ క్యూఎల్ఈడి టీవీ గురించి మనం ఈ రోజు వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది ఇంకా వీడియో చూస్తున్నారు. మీ సపోర్ట్ అయితే కావాలి కావాలి, లైక్ రూపంలో కూడా ప్లీజ్ లైక్ కూడా చేయండి. బ్లాఫాంట్ సరికొత్త న్యూ 4K క్యూఎల్ఈడి టీవీస్ అయితే తీసుకుని అయితే వచ్చింది. 50, 55, 65 అండ్ 43 inches 4K క్యూఎల్ఈడి అయితే అవైలబుల్ అయితే లేదు. అది మాత్రం మీరైతే మర్చిపోవాల్సిందే ప్రస్తుతానికి. మేబీ ఫ్యూచర్లో తీసుకొచ్చుతారో తీసుకురారో మనకైతే తెలియదు. ప్రస్తుతానికి ఈ 3 inches టీవీస్ మాత్రమే అవైలబుల్ అయితే ఉండడం మాత్రమే జరిగిందనమాట. ఇవన్నీ మనకు సేమ్ స్పెసిఫికేషన్ తోడు అయితే తీసుకుని అయితే వస్తున్నారు. చిన్న చిన్న చేంజెస్ మాత్రమే అయితే ఉన్నాయి, అవేంటి కూడా ఈ యొక్క వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. ఇవన్నీ మనకు అవైలబుల్గా అయితే ఏవైతే ఇప్పుడు బిగ్ బిలియన్ డేస్ అయితే జరుగుతున్నాయో, ఐ థింక్ 23rd అయితే అంటున్నారు. మరి 23rd నుంచి స్టార్ట్ అవుతే మనకు ఆ రోజు అవైలబుల్ అయితే ఉంటాయి. వెంటనే పర్చేజ్ చేయడానికి కూడా ట్రై అయితే చేయండి. సో మీకు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని అయితే నాకైతే అనిపిస్తుంది. నేను కూడా ఈ యొక్క టీవీని అన్బాక్సింగ్ చేయడానికి కూడా నేను ట్రై చేస్తాను అయితే అంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క టీవీలో కొంచెం నాకు అదర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ వాటితో పోల్చుకుంటే కొంచెం లిటిల్ బిట్ మనకు స్పెసిఫికేషన్ పరంగా బెటర్గా అయితే ఉండడం అయితే అనిపించింది అనమాట. అవి ఏంటో కూడా మీకు క్లియర్గా చెప్తాను. మరి బ్లాఫాంట్ తీసుకొచ్చిన ఈ 3 sizes టీవీస్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకోబోతున్నాం. అండ్ అదేవిధంగా మీరు టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ అయితే జాయిన్ అయితే అవ్వండి. మీరు ఒక్క డీల్ కూడా మిస్ అయితే గారు అటు అమెజాన్ లో జరుగుతున్న డీల్స్ లో, అలాగే ఫ్లిప్కార్ట్ లో జరుగుతున్న డీల్స్ లో మీకు మంచి మంచి డీల్స్ అనేవి పోస్ట్ చేస్తాను. మీరు మిస్ అయితే గారు, మీరు మొబైల్స్ నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి ఒక్క గాడ్జెట్స్ గురించి అయితే మీకు మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇచ్చాను, ఒక్కసారి క్లిక్ చేసి జాయిన్ అయితే అవ్వండి. అండ్ అదేవిధంగా మీరు మ్యూట్ బటన్ క్లిక్ చేయకండి, అన్మ్యూట్ అయితే చేసుకోండి. ప్రతి ఒక్క డీల్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. మరి బ్లాఫాంట్ తీసుకొచ్చిన ఈ 3 sizes టీవీస్ గురించి మనం మాట్లాడుకోవాలంటే అండ్ డిజైన్ పరంగా అండ్ బిల్లు క్వాలిటీ పరంగా వీళ్ళు చెప్తుంది ఏంటంటే, వీళ్ళు వచ్చేసరికి ఏ స్లిమ్ బెజల్లెస్ డిజైన్ తోడు అయితే తీసుకుని అయితే వస్తున్నారు. అదేవిధంగా మెటల్ అలెవ్ స్టాండ్ తోడు అయితే తీసుకుని అయితే వస్తున్నారు. మీకు ఒక ప్రీమియం లుక్ అయితే ఉంటుంది మీరు మీ ఇంట్లో ఈ టీవీని పెట్టుకున్నారు అన్నట్లయితే అనేది చెప్పడం అయితే జరుగుతుంది వీళ్ళు. అండ్ అలాగే ఈ యొక్క టీవీ డిస్ప్లే ఫీచర్స్ గురించి, డిస్ప్లే ప్యానల్ గురించి మాట్లాడుకోవాలంటే ప్యానల్ లో అయితే 8+ FRC A+ గ్రేడ్ IPS ప్యానల్ అయితే తీసుకుని అయితే వస్తున్నారు. అలాగే 60 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంటుంది, విత్ MEMC సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. ఈ యొక్క టీవీలో వీళ్ళు యూజ్ చేసిన బ్రైట్నెస్ లెవెల్స్ ఏంటి అనేది, 50, 55 inches టీవీలో 550 nits అయితే యూజ్ అయితే చేశారు. అండ్ 65 inches టీవీలో మాత్రం 600 nits బ్రైట్నెస్ లెవెల్స్ అయితే యూజ్ అయితే చేశారు. సో ఇది మనకు IPS ప్యానల్, అది కూడా A+ గ్రేడ్ లెవెల్ ప్యానల్ అనమాట. సో మీకు నెక్స్ట్ లెవెల్ పిక్చర్ క్వాలిటీ అనేది ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంటుంది ఈ యొక్క టీవీలో. అండ్ అలాగే ఈ యొక్క టీవీలో మనకు 50, 55 లో 550 అండ్ 65 లో 600 nits అయితే తీసుకుని అయితే వచ్చారు. కాబట్టి మనకి HDR కంటెంట్, డాల్బీ విజన్ కంటెంట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది అనమాట. సో ఈ యొక్క బ్యాక్ లైట్ టెక్నాలజీ వచ్చేసరికి డైరెక్ట్ LED బ్యాక్ లైట్ టెక్నాలజీ తోటి ఈ యొక్క 4K క్యూఎల్ఈడి టీవీని అయితే తీసుకుని అయితే వచ్చారు. మరి డిస్ప్లే ఫ్యూచర్ HDR కంటెంట్ గురించి మాట్లాడుకోవాలంటే డాల్బీ విజన్ HDR కి, HDR10 కి, HDR10+ కి విత్ HLG సపోర్ట్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఈ యొక్క టీవీలో. అండ్ ఆడియో గురించి మాట్లాడుకోవాలంటే ఆడియోలో చాలా కొంచెం అప్డేట్ గా తీసుకుని అయితే వచ్చారు అంటే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 3 sizes లో సేమ్ ఆడియో క్వాలిటీ అయితే తీసుకుని అయితే వస్తున్నారు. అది కూడా 60 watts ఆడియో అవుట్పుట్ విత్
4 స్పీకర్ సెటప్ అయితే ఈ యొక్క టీవీలో ఇన్క్లూడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ లెవెల్ క్యాలిబ్రేషన్ కూడా అయితే ఉంటది అయితే అంటున్నారు. ఎందువలన అంటే వీళ్ళు వచ్చేసరికి సైబర్ సౌండ్ జనరేషన్ 2 టెక్నాలజీని అయితే యూజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసరికి మనకు అడ్వాన్స్డ్ ఆడియోని అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. దానివల్ల మనకు ఆడియో క్వాలిటీలో ఎన్హాన్స్ సరౌండ్ సౌండ్ అయితే క్లియర్ గా వినపడతాయి అయితే అంటున్నారు. అండ్ సూపర్ క్లియర్ ఆడియో కూడా అయితే వినపడతాయి అయితే అంటున్నారు. అండ్ అదేవిధంగా డైనమిక్ గా క్యాలిబ్రేట్ అయ్యి మనకు వోకల్స్ లెవెల్స్ అన్ని క్రిస్టల్ క్లియర్ గా వినపడతాయని వీళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. అందుకనే నాకు ఆడియో అండ్ పిక్చర్ క్వాలిటీలో కొంచెం మిగతా వాటితో పోల్చినట్లయితే కొంచెం రీసెంట్ గా లాంచ్ చేసిన క్యూఎల్ఈడ్ బడ్జెట్ లో చూసుకున్న కంపెనీతో పోల్చినట్లయితే దీనిలో కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది అయితే నాకైతే అనిపించింది. అండ్ వాయిస్ గురించి మాట్లాడుకోవాలంటే వాయిస్ వచ్చేసరికి వీళ్ళు గూగుల్ టీవీ వాయిస్ తోటి అయితే తీసుకుని అయితే వస్తున్నారు. అలాగే కిడ్స్ మోడ్స్ కూడా అయితే ఉంటుంది అనమాట. సో కిడ్స్ మోడ్స్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలనే దాని గురించి నేను ఒక వీడియో అయితే చేశాను. ఎందుకంటే ఈ యొక్క టీవీ గూగుల్ టీవీ పర్చేజ్ చేయాలి. ఇక్కడ పర్చేజ్ చేసి నేను ఈ యొక్క మన రూమ్ లోనే నేను క్లియర్ గా మీకు ఒక వీడియో అయితే చేశాను. సో ఖచ్చితంగా ఈ టీవీని చూద్దాం కొన్నాడు. సో ఖచ్చితంగా మీరు లింక్స్ ద్వారా పర్చేజ్ చేయండి, ఛానల్ కి సపోర్ట్ గా నిలవండి. ఇంకెన్నో అద్భుతమైన టీవీలు మీ ముందుకు తీసుకురావడానికి నేను మాత్రం 100% అయితే కృషి అయితే చేస్తాను. మీ సపోర్ట్ ఉంటే గానీ ముందుకు ఇలా అయితే చూసుకుని వెళ్దాం సూపర్ మ్యాన్ లా అనమాట. గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంటుంది, క్రోమ్ కాస్ట్ బిల్ట్ ఇన్ సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది, మనకు ఆ యాప్స్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇంత ముందుకు ఆండ్రాయిడ్ లెవెల్ లెక్క ఆండ్రాయిడ్ యాప్స్ లెక్క మనకు ప్లే స్టోర్ అయితే ఉండదు, డైరెక్ట్ గా వీళ్ళు యాప్ స్టోర్ అయితే ఉంటుంది, యాప్ సెగ్మెంట్ అయితే ఉంటుంది అనమాట. ట్యాబ్ ఆ ట్యాబ్ లోకి వెళ్ళి చెక్ చేసినట్లయితే మనకు అన్ని యాప్స్ అయితే ఉంటుంది. వీళ్ళు కేటగిరీస్ కూడా చేయడం అయితే జరుగుతుంది, ఎంటర్టైన్మెంట్ అని కొన్ని యాప్స్, అలాగే మనకు బిజినెస్ అని కొన్ని యాప్స్, ఇంకా ఉండే గేమింగ్ పరంగా ఇలా అయితే మనకు సెగ్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది అనమాట. మనకు సెర్చ్ కూడా చేసుకోవచ్చు, మీరు ఆ యాప్ యొక్క నేమ్స్ తెలుసుకున్నారంటే సెర్చ్ బార్ లో సెర్చ్ చేసుకోవచ్చు, గూగుల్ అసిస్టెంట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మరొక అద్భుతమైన ఇంకొక ఫ్యూచర్ ఏంటి ఈ యొక్క టీవీలు అంటే ఫైర్ ఫిల్ వాయిస్ టెక్నాలజీ కూడా అయితే యూజ్ అయితే చేస్తారు. వితౌట్ రిమోట్ ద్వారా మీరు జస్ట్ నోట్ తోటి గూగుల్ అసిస్టెంట్ ఆ టీవీకి చెప్తే చాలు, అదిరిపోయే ఆన్సర్స్ అయితే ఇస్తూ ఉంటుంది అనమాట. ఇలా ఈ యొక్క ఫైర్ ఫిల్ వాయిస్ ను కూడా తీసుకుని అయితే వచ్చారు ఈ యొక్క టీవీలో. ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలంటే వీళ్ళొసరికి మీడియా టెక్ ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేస్తారు, అది కూడా క్వాడ్ కోర్ ప్రాసెసర్, 9062 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అండ్ సిపియు వచ్చరికి ఆమ్ కాటెక్స్ A53 సిపియు, అండ్ జిపియు వచ్చరికి మ్యాలి G52 జిపియు అయితే ఉంటుంది. 2GB ర్యామ్ అయితే ఉంటుంది, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి అయితే ఈ యొక్క టీవీని అయితే తీసుకుని అయితే వచ్చారు. అండ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకోవాలంటే బ్లూటూత్ 5.0 సపోర్ట్ అయితే ఉంటుంది, అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే ఉంటుంది. HDMI కనెక్టెడ్ పోర్ట్స్ గురించి, మిగతా పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలంటే మనకు ఆల్ పోర్ట్స్ సపోర్ట్ అయితే తీసుకుని అయితే వచ్చారు. HDMI లో సరికి 2.0 AR కు మాత్రం తీసుకొచ్చారు, 3 HDMI అయితే ఉంటాయి. అలాగే మనకి ఇంకోటి ఏంటంటే 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి, ఎథర్నెట్ పోర్ట్ అయితే ఉంటుంది, ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంటుంది, యాంటీనా పోర్ట్ అయితే ఉంటుంది, ఇంకా అలా అన్ని పోర్ట్స్ అయితే తీసుకుని అయితే వచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే HDMI 2.1 EAR కు తీసుకుని అయితే రాలేదు. సో వీళ్ళు బడ్జెట్ లో తీసుకొస్తున్నారు అని అయితే మరి బడ్జెట్ కంపెనీస్ అన్ని అనుకుని ఒకే తీరుగా తీసుకొచ్చాయని నాకైతే అర్థం కావట్లేదు. అట్లీస్ట్ HDMI 2.1 EAR కు సపోర్ట్ ఇచ్చి ఉంటే ఇంకా అస్సలు అదిరిపోయేదంట. మేబీ నేను కూడా కనుక్కున్నప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే, ఒకటి అయితే అడిగాను ఆ 3 కంపెనీ కాల్ చేసినప్పుడు, సో ఇంకా బడ్జెట్ ఎక్కువైతే అవుతుంది, సో బడ్జెట్ లో ఎక్కువ ఎవరు QLED టెక్నాలజీలో ఇలాంటి స్పెసిఫికేషన్ తోటి చూస్తారో వాళ్ళకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అయితే వీళ్ళైతే అంటున్నారు. సో మరి ఇంకెక్కువ బడ్జెట్ లో, ఎందుకంటే ఇవన్నీ మనకు థామ్సన్, కోడాక్, ఇవన్నీ బ్లాఫంట్, ఇవన్నీ బడ్జెట్ లో అయితే తీసుకొస్తే వస్తారు కాబట్టి బడ్జెట్ సెగ్మెంట్ లో ఎవరైతే చూస్తారో వాళ్ళకు అది కూడా 4K QLED లో ఇవ్వాలనే ఉద్దేశంతో అయితే వీళ్ళు తీసుకొస్తున్నామని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మరి ఈ HDMI 2.1 మరి ఇంకా పెడితే ఇంకెక్కువ ప్రైజ్ అవుతుంది అయితే అంటున్నారు అనమాట. సో అందుకనే వాళ్ళు కాస్ట్ కటింగ్ తోటైతే మనకు కావాల్సిన కొన్ని ఫీచర్స్ ని తీసుకొచ్చి కొన్ని ఫీచర్స్ అయితే రిమూవ్ అయితే చేశారైతే అనిపిస్తున్నాయి. సో ఇలా యొక్క టీవీ యొక్క స్పెసిఫికేషన్ అయితే ఉంటాయి. మరి ప్రైజెస్ గురించి మనం మాట్లాడుకోవాలి గైస్. ప్రైజెస్ సరికి 50 inches టీవీ 36,000 అయితే ఉంది, 55 inches టీవీ 44,000 అయితే ఉంది, 65 inches టీవీ 62,000 అయితే ఉంది అనమాట. సో మరి ప్రైజెస్ ఎలా అనిపించి అనే దాని గురించి కూడా మీరు కింద కామెంట్ అయితే చేయండి. సో మరి ఖచ్చితంగా నేను 55 inches టీవీ 50 inches ఏదో ఒకటి అయితే పర్చేజ్ చేయడానికి అయితే నేను చూసి మన ఛానల్లో అన్బాక్సింగ్ చేస్తాను. మీరు సేల్ ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు, సో ఖచ్చితంగా నేను కాంటాక్ట్ అయ్యి ఏదో విధంగా తెప్పిస్తాను. అండ్ మరి ప్లస్ మైనస్ గురించి కూడా అయితే మనం చెప్పుకోవాలి. మొట్టమొదటిగా ఒకసారి బడ్జెట్ 4K QLED అదొక ప్లస్ పాయింట్ అయితే అవుతుంది అనమాట. ఫైర్ ఫిల్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది, అది కూడా ఒక మంచి అడ్వాంటేజ్ అవుతుంది. A+ గ్రేడ్ ఐపీఎస్ ప్యానల్ తోటి అయితే తీసుకుని అయితే వస్తున్నారు, అదొకటి అడ్వాంటేజ్ అవుతుంది. మంచి బ్రైటెన్స్ లెవెల్స్ కూడా దీంట్లో ప్రొడ్యూస్ అయితే చేస్తున్నారు, అదొక ప్లస్ పాయింట్ కూడా అయితే అవుతుంది. అదేవిధంగా గూగుల్ టీవీ ఫుల్ ఫెడ్జ్డ్ గూగుల్ టీవీ తోటి అయితే వస్తుంది, అదొక ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. 60 watts ఆడియో అవుట్పుట్ విత్ 4 స్పీకర్ సెటప్ ఉన్నది కూడా అదొక ప్లస్ పాయింట్ అయితే అవుతుంది అనమాట ఈ యొక్క టీవీలో. సో
ప్లస్ పాయింట్స్ చాలా అయితే ఉన్నాయి. మైనస్ పాయింట్స్ మీ అందరికీ తెలిసిందే, HDMI 2.1 ఈ ఆర్క్ సపోర్ట్ అయితే ఇవ్వలేదు. సో 60 వాట్ తీసుకొచ్చి HDMI 2.1 ఈ ఆర్క్ ఇచ్చినట్లయితే బెటరే. కాకపోతే మన ఒకటి కూడా ఆలోచించాలి, ఏంది అని అంటే మన ఇంట్లో యూజ్ చేసే సౌండ్ బార్ మన ఈఆర్కు సపోర్ట్ చేస్తుందా. ఈఆర్కు సపోర్ట్ చేసినప్పుడే ఆ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనేది మనకైతే కలుగుతుంది. సో అది కూడా మనం అయితే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో అది కానీ ఇప్పుడు మనకు ఫ్యూచర్ అప్డేటెడ్ అయితే HDMI 2.1 ఈఆర్ కాబట్టి అది ఇచ్చి కొంచెం పెంచినా పర్లేదు అయితే నాకైతే అనిపించింది అన్నమాట. సో ఇలా అయితే ఉంది నాకు ప్లస్లు మైనస్లు. మరి మీకేమనిపించాయి గైస్? మీరు కూడా కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకోవాలైతే అనుకుంటున్నాను. మీ యొక్క ఆలోచన కూడా నాకు కూడా తెలిస్తే చాలా బెటర్గా అయితే ఉంటుంది అన్నమాట. అందుకనే మీ యొక్క కామెంట్స్ కూడా అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ అయితే జాయిన్ అయితే అవ్వండి, మీ సపోర్ట్ని అయితే తెలియండి. మరి ఇంకో వీడియోలో మేము ముందుంటాను. కంపల్సరీ వీడియోకి అయితే లైక్ అయితే ఇవ్వండి గట్టిగా, అండ్ మరి వీడియోని కూడా షేర్ చేస్తారని కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు, మీకు సపోర్ట్ కావాలి నాకైతే. ఓకేనా? మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకో వీడియోలో మేము ఉంటాను. బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్.